హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే ఉంటుంది ఇత్తడి రాగి పాత్రలు ఈజీగా క్లీన్ చేసుకోవడం ఎలానో చూపిద్దామని నేను అనుకోవటం లేదండి. ఇంతకుముందు యూట్యూబ్లో పెట్టిన వీడియోలు చూసి నేను కూడా ట్రై చేస్తున్నాను అన్నమాట. అంటే ఏ విధంగా క్లీన్ అయిపోతాయి ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు అని చెప్పేసి చూద్దామని చూస్తున్నాను అన్నమాట. ముందుగా అయితే ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకున్నాను. అందులోకి నిమ్మప్పు అయితే కలుపుకుంటున్నానండి. సిట్రిక్ యాసిడ్ అంటారు. ఇది ఏ కిరాణా షాప్లో అడిగినా దొరుకుతుంది. అలాగే ఉప్పు కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకున్న తర్వాత అదైతే కెమికల్ ఉంటుందో ఏమో, మొత్తము మన ఈనో ఎలా వస్తుందో అలా నురగలు నురగలుగా వచ్చేస్తుందన్నమాట. అందులోకి కొంచెం విమ్ లిక్విడ్ అయితే యాడ్ చేసుకోండి. ఈ లిక్విడ్తో గిన్నెలన్నీ, ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు ఎంత ఈజీగా క్లీన్ అవుతాయో మనం కూడా చూద్దాము. అందరూ చేస్తున్నారు కదా, అందుకే ఒకసారి నేను కూడా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. ఎలా వచ్చింది ఏంటి అనేది చూసేద్దాం. వాటినైతే మంచిగా కలుపుకుంటున్నా. కలుపుకునేసరికి నురగైతే చాలా వచ్చేసింది విమ్ లిక్విడ్ వేసేసరికి. చూడండి ఎలా అంతా ఇంకా పొంగుతుందేమో అనుకున్నా, కానీ అక్కడి వరకు ఆగిపోయిందన్నమాట. ఇప్పుడైతే రాగి చెంబు అనేది క్లీన్ చేసుకోకముందు చూపిస్తున్నా ఎంత మరకలుగా ఉందో చూడండి. ఇప్పుడు ఈ లిక్విడ్లో అయితే పెట్టేశాను అన్నమాట. అది పెట్టగానే ఇలా చూపిస్తున్నట్టు ఇలా మెరుపు అయితే రాలేదు రాగి వాటికి. అందులో కొంచెం సేపు ఉంచిన తర్వాతనే ఆ మరకలన్నీ పోయాయన్నమాట. మరకలు అయితే పోయాయి, కానీ ఆ గంధం, బొట్టు పెట్టిన గంధం మరక ఉంటుంది కదా, అది మాత్రం పోలేదండి. ఎంత రబ్ చేసినా పోలేదు. మళ్ళీ కొంచెం సబీనా వేసి స్క్రబ్బర్తో రుద్దితే కానీ ఆ బొట్టు మరకలు అయితే పోలేదు. ప్రతి దానికి కూడా అంతే. చూడండి మీరే, నేను చేతితో చాలాసేపు రబ్ చేశాను ఆ వాటర్లో, అయినా ఆ బొట్టు మరక అయితే పోలేదు. ఇత్తడి చెంబు అయితే త్వరగా మెరుపు వచ్చేసిందండి. లిక్విడ్లో పెట్టగానే తొందరగా ఇట్లా మరకలన్నీ పోయి నీట్గా అయిందన్నమాట. చూడండి మీరే, అదిగో గంధం అయితే ఇప్పుడు రబ్ చేస్తున్నాను కదా, అలా ఎంతసేపు రబ్ చేసినా కూడా పోలేదు. మళ్ళీ సబీనాతో కొంచెం వేసి రుద్దగానే మళ్ళీ తెలుపు వచ్చేసింది. నిజంగా చాలా బాగా పనిచేసిందండి. నిజం తొందరగా పని అయిపోతుంది అన్నమాట. చింతపండు నానబెట్టుకొని అది రుద్ది, మళ్ళీ కడిగి, సబీనా రుద్ది, ఇలా అవసరం లేకుండా మరకలు అయితే తొందరగానే పోయాయి. నాకైతే నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. కాకపోతే ఈ లిక్విడ్తో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నేను చూశాను అది కొంచెం రాగివి మాత్రం ఆ లిక్విడ్ నుంచి బయటికి తీయగానే మరకలుగా అవుతున్నాయండి. అదైతే ఉంది. అందుకని చెప్పేసి నేను మళ్ళీ సబీనాతో కొంచెం రబ్ చేసి కడిగి తుడుచుకున్నాను అన్నమాట. ఈ లిక్విడ్లో నుంచే తీసి కడిగి పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువ మరకలుగా కనిపిస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి మళ్ళీ సబీనాతో రుద్దుకోవడం అయితే జరిగింది. నేను మరీ ఎక్కువ శ్రమ పడకుండానైతే ఉందండి. విగ్రహాలు అయితే చాలా బాగా అయ్యాయండి. విగ్రహాలు మాత్రం కార్వింగ్ ఉంటుంది కదా, నీట్గా వచ్చేసాయన్నమాట. చూడండి ప్రతి దానికి కూడా గంధం పెట్టిన దగ్గర మాత్రం మరక పోలేదు. ఇలాగో చూడండి, సబీనాతో మాత్రం రబ్ చేసుకున్నాను స్క్రబ్బర్తో, అప్పుడే ఆ మరకలన్నీ పోయాయి, నీట్గా అయిందన్నమాట రాగి చెంబు. ఈ లిక్విడ్లో ముంచి తీస్తే మాత్రం రాగి చెంబుకు మాత్రం మరకలు మరకలుగా ఉండే. మళ్ళీ సబీనాతో రుద్దిన తర్వాత మంచిగా అయింది. అలాగే విగ్రహాలు అయితే నీట్గా వచ్చేసాయండి. అంటే మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియటం లేదు, కానీ చాలా బాగా వచ్చేసాయి. అంటే కొంచెం ఆ ఇరుకుల్లో మురికి ఉంటుంది కదా కార్వింగ్స్ దగ్గరగిన, ఆ మురికి కూడా మంచిగా వదిలిపోయింది.
బాగా వచ్చాయన్నమాట. నా దగ్గర అయితే అంతంత పెద్ద విగ్రహాలు లేవు కానీ చిన్న చిన్న విగ్రహాలు కదా, రుద్దడానికి కూడా ఇట్లా ఉండకపోతుండే అండి. అవైతే మంచిగా వచ్చాయి. లాస్ట్కి అన్నీ కడిగిన తర్వాత ఇలా అయితే వచ్చిందండి. నేను ట్రై చేసిన విధానం అయితే నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈజీ ప్రాసెస్ అండి, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే. లాస్ట్కి ఇలా కంప్లీట్ అయిపోయింది, నీట్గా వచ్చేసాయి. మీరు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చాయో. తుడుచుకోవడం మాత్రం మస్ట్ అండి, తుడుచుకోవాలి కంపల్సరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.